డ్రైవింగ్పై సరైన అవగాహన లేకుండా తెలిసి తెలియని వయసులో ప్రమాదాలకు లోనై వందేళ్ల జీవితాన్ని బలి చేసుకోకుండా యువకులకు అవగాహన కల్పించే దిశగా కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న యువకులతో పాటుగా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. లైసెన్స్, హెల్మెట్ లేని వాహనదారులకు, ట్రిపుల్ రైడింగ్ వాహనదారులకు జరిమానాలు విధించారు. కడప జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా యొక్క మైపు రోడ్ సర్కిల్ పరిధిలోని బ్రహ్మగారి మఠం కాజీపేట దువ్వూరు పోలీస్ స్టేషన్ ముందు ఏకకాలంలో చిన్నపిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 18 సంవత్సరాల వయసు తక్కువ చిన్నపిల్లలు స్పెషల్ డ్రైవింగ్ నేర్చుకునే డ్రైవ్ చేయండి. వాళ్ళ లైసెన్స్ లేకుండా వాహనాలు తోడుతూ ప్రమాదానికి గురికావడం జరుగుతుంది. కాబట్టి ఆ చిన్నపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఆ పిల్లలు కాపాడే ఉద్దేశంతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాళ్ళ యొక్క లైసెన్స్ చెక్ చేయడము, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడము తదితర కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దూరు మండలంలో నేను ప్రత్యేకంగా ఈ డ్రైవర్ పాల్గొనడం జరిగింది. చాలామంది చిన్నపిల్లలు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి లైసెన్స్ ఉండటం కానీ, వాళ్ళు హెల్మెట్లు ధరించడం కానీ ఏం చేయడం లేదు. దానితోపాటు వాళ్ళు ట్రిపుల్ రైడింగ్స్, సెల్ ఫోన్ రైడింగ్స్ చేస్తూ ప్రమాదానికి ఎక్కువ గురి అవుతున్నారు. ఇలాంటి పిల్లలు రిపీటెడ్గా చేసినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి వాళ్ళకు కూడా మేము శిక్షణ జరుగుతుంది. ఈ డ్రైవ్లో భాగంగా 15 మంది పిల్లలను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఫైన్ వేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులకు మేము కోరుకునే ఒకటే, మేము మా పోలీస్ శాఖ ద్వారా చేసుకున్న మనవి ఏమనగా, దయచేసి పిల్లలను చెడుదోవ పట్టే విధంగా మీరు ప్రోత్సహించవద్దు. వాళ్ళకు డ్రైవింగ్ నేర్పించాలనుకుంటే స్కూల్ గ్రౌండ్స్లో కానీ ఎక్కడైనా ప్రైవేట్ ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళ లైసెన్స్, వాళ్ళ డ్రైవింగ్ చేయడానికి అవకాశం కల్పించండి. మీరు పిల్లలను చెడు మార్గంలో ప్రయాణించకుండా ఈ మోటార్ సైకిల్ ఇచ్చి వాళ్ళ జీవితం నాశనం కాకుండా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. నేషనల్ మీద ప్రయాణం చేసే ప్రయాణికులు కూడా మీ ఇన్నోవే ఏమంటే, దయచేసి మీరు లాంగ్ రూట్లో ప్రయాణం చేయొద్దు. యూటర్న్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు నిర్దేశించిన ప్రాంతాల వారిని యూటర్న్ తీసుకోండి. ఆపోజిట్ మార్గాలు ఇవ్వడం ప్రయత్నం చేయొద్దు. ఈ మార్గంలో మనకు అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నెల 2 నుంచి 3 డెత్ జరుగుతూ ఉంది. అలాగే 5 నుంచి 6 మంది యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతిలో పోరుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి మీరందరూ కూడా రోడ్డు భద్రత సూచనలు పాటించండి, భద్రతా ప్రమాణాలు పాటించండి. మీరు జాగ్రత్తలు తీసుకొని ఈ ఎటువంటి అంగవైకల్యం గురి కాకుండా, మరణాలు సంభవించకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.